हाई फ्रेंड्स, नेनु नवता, वेलकम टू रुचिला हरिविल्लू। ఈ రోజు మన ఛానల్లో కందుల గుగ్గిళ్ళు తయారీ విధానం చూద్దాం। ఎప్పుడు రొటీన్ గా చేసుకునే బొబ్బెల్లతో శనగలతో గుడాలు కాకుండా ఇలా కందుల గుగ్గిళ్ళు చేసుకోండి, సూపర్ గా ఉంటాయి। ముందుగా నేను కందుకాయల్ని తీసుకొని ఇలా కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాను। ఇలా ఉడికించుకున్న కందుకాయల్ని ఒక ప్లేట్ లో వేసుకొని చల్లారబెట్టండి। చల్లారిన తర్వాత ఇలా కందికాయలో నుంచి కందులను ఒక ప్లేట్ లో వేసుకొని పక్కన పెట్టండి। ఈ విధంగా నేను ఇలా కందికాయల్లో నుంచి కందులను ఒల్చుకొని ఒక ప్లేట్ లో వేసుకున్నాను। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేయండి। తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కచ్చా పచ్చగా దంచిన 4-5 వెల్లుల్లిపాయల్ని వేసుకోండి। తర్వాత కొన్ని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకుల్ని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి। ఈ విధంగా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో చిటికెడంత పసుపు వేసుకొని మరి కొంచెం సేపు ఆనియన్స్ ని పచ్చిమిర్చిని వేయించుకోండి। ఈ విధంగా ఇవి చక్కగా వేగిన తర్వాత ఒల్చుకున్న ఉడికించుకున్న కందుల్ని వేసుకొని మరి కొంచెం సేపు కలుపుకోండి। ఎప్పుడు రొటీన్ గా బొబ్బెర్లతో ఇంకా శనగలతో గుడాలు కాకుండా ఇలా కందులతో గుడాలు చేసుకోండి, సూపర్ గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి। ఈ విధంగా కొంచెం సేపు వీటిని బాగా ఫ్రై చేసుకోండి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఇంకా లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి। తర్వాత మీ రుచికి తగినట్లుగా salt వేసుకొని మరొక నిమిషం పాటు బాగా వేయించుకోండి। ఈ విధంగా మనం వేసుకున్న salt ఈ కందులకు పట్టేలా మరి కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 లెమన్ తీసుకొని లెమన్ జ్యూస్ ని వేసుకొని మరి కొంచెం సేపు కలుపుకోండి। స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా నిమ్మరసాన్ని వేసుకొని అర నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది। ఈ విధంగా ఇలా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు పై నుంచి కొత్తిమీర తురుము వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఇలా ప్లేట్ లో వేసుకొని సర్వ్ చేయండి। ఈ శీతాకాలంలో ఈవినింగ్ టైం లో ఇలా కందులతో గుగ్గిళ్ళు వేసుకొని వేడివేడిగా తినండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీ కూడా। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।